మేము 5వ తరగతి చదువుతున్నాము. మీకు ఈ రోజు ఒక కథ చెప్పబోతున్నాము. కథ పేరు గుర్రలేని గాడిద. అనగనగా ఒక అడవిలో సింహం దానికి సహాయకునిరాలుగా ఒక నక్క ఉండేది. సింహం వేటాడి తినగా మిగిలిన మాంసాన్ని తింటూ నక్క బతికేది. ఒకసారి ఏనుగుతో పోరుతో సింహానికి బాగా గాయాలయ్యాయి. దాంతో వేటకు వెళ్ళలేక తన దగ్గరకే ఏదో జంతువుని తీసుకురామని నక్కను పురమాయించింది. సరే నక్క జంతువును వెతుకుతూ అడవిలోకి వెళ్ళింది. అక్కడ దానికి వీపు మీద బరువులు మోసిన గుర్తులతో కండపడింది. గాడిద కనిపించింది. కానీ దాని దగ్గరకు వెళ్ళి గాడిద, బావా, నువ్వ మనుషుల దగ్గర కష్టపడింది చాలు, నా మాట విను, మా యజమాని దగ్గరకు వచ్చే మంచి తిండి పెట్టి పిల్లనిచ్చి పెళ్లి కూడా చేస్తాడు అని చెప్పింది. ఆ మాటలు నమ్మిన గాడిద గుహలోకి వెళ్ళగానే సింహం దాని మీదకు దూకింది. అది భయంతో తప్పించుకుంది. కానీ చీకట్లో తన మీదకు దూకింది సింహం అనే విషయాన్ని గుర్తించలేకపోయింది. నక్క మళ్ళీ గాడిద దగ్గరికి వచ్చింది. ఏవో మాటల్లో పెట్టి అది సింహాన్ని గుర్తుపట్టలేదని గ్రహించి ఆ గుహలో ఉన్నది ఆడగాడిద చాలా రోజులు నుంచి తపస్సు చేస్తూ చిక్కిపోవడంతో కళ్ళు మాత్రమే కనిపిస్తున్నాయి. అదే నీ దగ్గరకు వచ్చింది అని చెప్పింది. నిజమా అంటూ మళ్ళీ నక్క మాటలు నమ్మిన గాడిద గుహలోకి వెళ్ళి సింహానికి బలైపోయింది. అప్పుడు సింహం తినగా మిగిలిన మాంసాన్ని తినే నక్కకు, ఈ మృగరాజు మీరు ఎంతో అలసిపోయారు, స్నానం చేసి వచ్చి దీన్ని తినండి. అది సింహం వచ్చే లోపల గాడిద చెవులను మెదడును తినేసింది. తరువాత సింహం వచ్చి ఇదేంటి ఈ గాడిద మెదడు ఎవరు తిన్నారు అని గాడిద మృగరాజు ఈ గాడిదకు చెవులు మెదడు లేవు అంటే రెండోసారి ఈ గుహకు వచ్చేదా చెప్పండి అది అంది నక్క. ఆ మాట నిజమేననుకున్న సింహం గాడిదను తినేసి అప్పుడులాగే నక్కకు కొంత వదిలేసింది. ఎంతో తెలివిగా సింహాన్ని మోసం చేసి గాడిద తలను తినాలని కోరిక తీర్చుకున్నది నక్క సంతోషించింది. వెరీ గుడ్, క్లాప్స్.